జగనన్న బాటలో అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా నడుస్తున్నాయని అధికారులు డీలర్స్ వాలంటీర్లు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని వంగర మండల యువనేత ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ హెచ్చరించారు. ప్రభుత్వం పారదర్శకంగా సరఫరా చేస్తున్నటువంటి పౌర సరఫరాల్లో కొంతమేర అవినీతి జరుగుతుందన్నటువంటి విషయాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. దానికి బాధ్యులు ఎవరైనప్పటికీ కూడా ప్రధానంగా డీలర్సు స్థానిక శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా పెద్దలు డీసీసీబీ చైర్మన్ పాలవరం విక్రాంత్ గారి దగ్గర కానీ మండలంలో అందుబాటులో ఉన్నటువంటి నేను కానీ మా కన్వీనర్ సుదర్శనరావు దగ్గరికి కానీ వచ్చి అనేక పర్యాయం కంప్లైంట్లు ఇస్తున్నారు. స్టేజ్ టూ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆయన గుడాన్ ఇన్ఛార్జ్ సిఎస్డిటి వీళ్ళు ముగ్గురు లోపం వల్ల ఏ నెలకు అందవలసినటువంటి పౌర సరఫరాల సరుకులు కొంతమేర కోత విధించే ఇస్తున్నారు కానీ పూర్తిగా అందటం లేదన్నటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికి తార్కాణంగా నిన్నను సంఘంలో స్టేజ్ టూ ట్రాక్టర్ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర కొంత రైస్ దొరకటం, దానిపైన రెవెన్యూ సిబ్బంది చర్య తీసుకోవటం, మరి అదేవిధంగా మాధ్యమాలు మీడియా మాధ్యమం TV9 కానీ ఇతర ఛానల్లో రావటం ఇదంతా మీరు అందరూ గమనించారు. మరి ఇలాగ ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ప్రజలకు అసౌకర్యానికి గురి చేస్తున్నారో, డీలర్లు ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు, అటువంటి అధికారులు కానీ కాంట్రాక్టర్ మీద కానీ మేము మా స్థానిక శాసనసభ్యులు కంబాల జోగులు గారు మరి అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ పాలవరం విక్రాంత్ గారి ఆధ్వర్యంలో జేసీ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ చేస్తాం. దీనికి బాధ్యులైన పైన బాధ్యులపైన చర్య తీసుకోమని కోరుతాం. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు ఉంటారని పత్రికా మూలకంగా మీకు తెలియజేస్తాను. ఏ విలేజ్లకి ఫర్ ఎగ్జాంపుల్ నా సొంత విలేజే మధ్యవరుసలోనే కొంత కోత విధించారు. ఉదయం నేను గుడాన్ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడితే కిందటి నెల 10 క్వింటాలు తక్కువ వచ్చాయని చెప్పారు. మరి అదేవిధంగా అరసాడులో